ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విద్యాదీవం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీని బంద్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ కూడా బంద్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అనేది సంజీవిని. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం యూనివర్సిటీలన్నీ ప్రత్యేక హోదా గురించి బంద్ పిలిపించడం జరిగింది. స్వచ్ఛందంగా విద్యార్థులంతా ఆంధ్ర యూనివర్సిటీలో స్వచ్ఛందంగా బంద్కి వాళ్ళు మద్దతు ప్రకటించారు. మేము ఒకటే ఒకటి మీకు కోరుకునేది ఏంటంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అనే బిల్లుని పెట్టి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఖరి చూస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఓట్లు వేసుకొని ఈ రోజున వాటి గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అని చెప్పి దోచుకుంటూ ఉన్నారు. ఏ ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రత్యేక హోదా గురించి ఏ బేరీలు పెట్టారు? ప్రజాక్షేత్రంలోని పాదయాత్రలోని ప్రత్యేక హోదా గురించి వస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరుగుద్దనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. ఈ దండంలో మేము కోరుకునేది ఒకటి, విద్యార్థి లోకం యువజన యువజన మొత్తం ప్రత్యేక హోదాని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా, బీజేపీ కూడా, జనసేన కూడా ప్రత్యేక హోదా గురించి కలిసికట్టి పోరాటం చేసి ఈ రోజు పార్లమెంట్లోనే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదు. లేకపోతే రాజ్యాంగపరంగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎక్కడో కొండల్లో ఉండాలి, లేకపోతే బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. అది కాదు. అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారు ఆ రోజున పార్లమెంట్లోని? రాష్ట్రం విడిపోతూ రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఆ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. శంకర్.